హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో కారపు సకినాల్ని ఎలా చేయాలో చూద్దాం. అయితే మనం పండుగలకి ఎప్పుడైనా కూడా సకినాల్ని చేసుకుంటాం కదా, మనం సకినాలు చేసుకునేటప్పుడు ఈ విధంగా కొంచెం పిండితో కారం సకినాలు కూడా చేసుకోవచ్చు. ఇవి చాలా చాలా రుచిగా ఉంటాయి, క్రిస్పీగా కూడా ఉంటాయి. వీటిని సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్లో ఒక 4 పండుమిర్చిని తీసుకోవాలి. పండుమిర్చి కనుక లేకుంటే మీరు పచ్చిమిర్చిని కూడా వాడుకోవచ్చు. ఇందులో 4-5 వెల్లుల్లిపాయలు, 1/2 స్పూన్ జీలకర్రను వేసి దీన్ని ఒకసారి బరకగా మిక్సీ పట్టుకోండి. ఒక బౌల్లో 1 గ్లాసు తడి బియ్యపిండి తీసుకోవాలి. సకినాలకు ఎప్పుడు కానీ తడి బియ్యపిండి వాడాలి. మనం సకినాల్ని ఎక్కువగా చేస్తున్నప్పుడు పిండిని అనేది మిల్లుకు పట్టించుకుంటాము. ఈ విధంగా దాంట్లో నుంచి 1 గ్లాసు పిండిని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్న కారం పేస్ట్, కట్ చేసుకున్న కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర, రుచికి సరిపడినంత సాల్ట్, ఇందులో 4 నుంచి 5 స్పూన్ల వరకు కడిగి ఉంచుకున్న నువ్వుల్ని వేయాలి. నువ్వులు ఓమ ఎప్పుడు కానీ సకినాల్లో వేసేటప్పుడు కడిగి వేయండి, ఎందుకంటే అలాగే వేస్తే సకినాలు అనేది కలర్ చేంజ్గా వస్తాయి. 1/2 స్పూన్ ఓమను వేసి ఒకసారి దీన్ని కలుపుకోవాలి. మీరు కొంచెం కనుక చేసుకుంటే 1 టీ గ్లాస్తో బియ్యంని నానబెట్టుకొని 2 గుంటల పాటు నానబెట్టుకొని మళ్ళీ 2-3 సార్లు కడిగి క్లాత్ పైన ఆరబోసుకోవాలి. మళ్ళీ క్లాత్ పైన 1/4 గంట 1/2 గంట సేపు ఆరబెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత పిండిని అనేది జల్లించుకోవాలి. జల్లించుకుంటే ఆ విధంగా పిండి అనేది రెడీ అయిపోతుంది. మనం ఈ కారం సకినాల్ని ఎటైనా టూర్లకు వెళ్ళినప్పుడు చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఎందుకంటే నోరు అంత రుచిగా లేనప్పుడు ఇవి చేసుకొని తింటే కూడా చాలా ఇష్టంగా తినేస్తాము. ఇలా 1 టీ గ్లాస్తో వాటర్ని తీసుకొని కొన్ని పోసుకోండి. కలుపుకుంటే 1/2 గ్లాసు వరకు వాటర్ సరిపోయాయి. ఎందుకంటే తడి బియ్యపిండి కాబట్టి వాటర్ అనేది ఎక్కువగా పట్టవు. ఇలా కాసేపు కలుపుకోవాలి. మనం ఈ విధంగా చేస్తే సకినాలు అనేది చేసుకోవచ్చు. సకినాలు చేసుకోవడానికి 1 బెడ్షీట్ని వేసుకోవాలి. 1 గిన్నెలో వాటర్ని తీసుకొని చేతికి కొంచెం వాటర్ని తడి పెట్టుకొని మళ్ళీ పిండిని ఒకసారి కలుపుకొని వీటిని సన్నగా మనం సకినంలాగా చేయాలి. ఇలా ఒక్కొక్కటి చిన్నగా రౌండ్గా చుట్టుకుంటూ ఉంటే సకినాలు అనేది రెడీ అయిపోతాయి. అయితే ఈ కారపు సకినాలని కొంచెం లావుగానే చేసుకోండి. ఇవి లావుగా ఉంటేనే సకినాలు అనేది కాల్చుకున్న తర్వాత క్రిస్పీగా ఉంటాయి. ఇలా చిన్నగా రౌండ్ పెట్టుకొని ఒక్కొక్కటి పిండి అయిపోయేంత వరకు చేసుకోవాలి. అయితే మనం సకినాలు ఎక్కువగా 4-5 కేజీలు చేసుకునేటప్పుడు మాత్రం మనం బెడ్షీట్ని కొంచెం మందపాటి బెడ్షీట్ని వేసుకొని మనం చేసుకోవాలి. ఎందుకంటే తడి తొందరగా పీల్చుకొని సకినాలు అనేది కాల్చుకున్న తర్వాత క్రిస్పీగా ఉంటాయి. లేకుంటే పలచటి బెడ్షీట్ అయితే గట్టిగా ఉంటాయి కాల్చుకున్న తర్వాత. ఇప్పుడు వీటిని పోసుకున్న తర్వాత మనం ఈ విధంగా 1/2 గంట తర్వాత ఆరబెట్టుకోవాలి. వీటిని ఫ్యాన్ గాలి కాకుండా మనం న్యాచురల్గానే వీటిని ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు సకినాల ప్లేట్లతో ఒక్కొక్కటి ఈ విధంగా తీసి పెట్టుకోవాలి. మీకు తీయరాకుంటే కడాయిలో ఒక్కొక్కటి వేసుకొని కాల్చుకోండి. మీ దగ్గర ఇలా సాఫ్ట్గా ఉన్న సకినాల ప్లేట్లు కనుక లేకుంటే 1 పెళ్లికాటుతో కూడా వీటిని అనేది తీసుకోవచ్చు. అయితే ఈ సకినాల్ని పూర్తిగా ఆరిన తర్వాత కాల్చుకుంటేనే క్రిస్పీగా ఉంటాయి. మీరు ఎక్కువ కనుక చేసుకుంటే కొంచెం మందపాటి బెడ్షీట్ వేసుకొని వీటిని చేసుకోండి. తొందరగా ఆరిపోతాయి. మీకు కాల్చుకున్న తర్వాత కూడా క్రిస్పీగా ఉంటాయి. ఈ విధంగా తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకొని వీటిని వేయాలి. ఇప్పుడు ఒక్కొక్కటి ఇలా విడదీసుకోవాలి. వీటిని మళ్ళీ స్టవ్ని మీడియంలో పెట్టుకొని కాల్చుకోండి. మరీ హైలో పెట్టుకుంటే కూడా ఇవి తొందరగా కాలిపోయి మెత్తగా ఉంటాయి. కొంచెం నిదానంగానే కాల్చుకోవాలి. వీటిని తీసేటప్పుడు కూడా నిదానంగా తీయండి, ఎందుకంటే
తీసేటప్పుడు ఎక్కువగా విరుగుతూ ఉంటాయి. సకినాల్ని మనం పండుగలకు ఎక్కువ చేస్తూ ఉంటాము. పెద్ద కడాయిలు పెట్టి చేసుకుంటే సకినాలు అనేది విరిగిపోకుండా వస్తాయి. ఇలా కొంచెం చేసుకున్నప్పుడు మాత్రం చిన్న కడాయిలో వేసుకొని ఒక చిన్న స్టిక్తో మనం తీసుకోవచ్చు. మన ఇంట్లో ఉంటాయి కదా, వాటితో ఇలా తిప్పేసుకోవాలి. ఇలా తిప్పి వేసుకుంటూ రెండు వైపులా వీటిని కాల్చుకోవాలి. వీటిని క్రిస్పీగా అయ్యేంతవరకు వీటిని ఇలా తిప్పి వేసుకుంటూ కాల్చుకుంటూ ఉండాలి. ఇవి మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకోండి. నాకు ఒక గ్లాస్ పిండికి ఒక 10 సెకన్లు అయినవి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్ళీ మిగతా వాటిని కూడా ఇలా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అయితే వీటిని కాల్చుకున్న తర్వాత ఒకసారి విరిచి చూసుకోవాలి. విరిచి చూసుకుంటే క్రిస్పీగా ఉన్నాయో లేదో తెలుస్తుంది. కొంచెం చల్లారాక వీటిని విరిచి చూస్తే క్రిస్పీగా అయిపోతాయి. ఈ విధంగా కొంచెం పిండితో మనం క్రిస్పీగా టేస్టీగా కారం కారంగా ఉండే కారపుసకినాలు రెడీ అయిపోతాయి. ఈ కారపుసకినాల్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. నూరు అంతా రుచిగా లేనప్పుడు ఈ విధంగా కూడా మనం కారపుసకినాల్ని చేసుకోవచ్చు. పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.